హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. గ్రహాలలో ముఖ్యమైన గ్రహంగా క్రమశిక్షణకు మారుపేరుగా న్యాయదేవతగా గుర్తించే గ్రహమైన శనిదేవుడు. శనిదేవుడు సంచారం కూడా కొన్ని రాశుల వారికి ఇబ్బందులను కలిగిస్తుంది. శనిదేవుడు 2.5 సంవత్సరాల పాటు ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు. అలాంటి పరిస్థితుల్లో శనిదేవుడు మొత్తం 12 రాశులను పూర్తి చేయడానికి సుమారు 30 సంవత్సరాల సమయం పడుతుంది. ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. వృశ్చిక రాశిలో అర్ధాష్టమ శని, కుంభరాశిలో శని ఉండటం కారణంగా వృశ్చిక రాశిలో అర్ధాష్టమ శని కొనసాగుతుంది. ఈ అర్ధాష్టమ శనిని శని దయ్య అని అంటారు. జన్మరాశి నుండి 4వ రాశిలో శని సంచారాన్ని అర్ధాష్టమ శని అని అంటారు. అర్ధాష్టమ శని కారణంగా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం తీవ్రమైన ఫలితాలు ఉంటాయి. వృశ్చిక రాశి జాతకులు ఈ సంవత్సరం అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంకా 7 నెలల కాలం వీరికి కష్టాలు తప్పవు. వృశ్చిక రాశి వారికి 7 నెలల కాలం కఠినంగా అర్ధాష్టమ శని కారణంగా వృశ్చిక రాశి వారికి కుటుంబ సభ్యులతో సమస్యలు ఎదురవుతాయి. తీవ్రమైన కలహాలు వస్తాయి. అయితే మళ్ళీ ఆఖరి నిమిషంలో అన్ని గొడవలు సర్దుకుంటాయి. శనిగ్రహం కుంభరాశి నుండి మీనరాశిలోకి వెళ్ళిన తర్వాత అర్ధాష్టమ శని నుండి వృశ్చిక రాశి వారికి విముక్తి లభిస్తుంది. అర్ధాష్టమ శని ప్రభావం వృశ్చిక రాశి వారిపై ఇంకా 7 నెలల పాటు చాలా కఠినంగా ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త. దీనివల్ల వృశ్చిక రాశి వారు ఆర్థిక పరిస్థితి కాస్త ఇబ్బందికరంగానే మారుతుంది. కెరియర్లోనూ కొత్త కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతలోనే సానుకూల మార్పులను కూడా చూస్తారు. సీనియర్లతో, ఉన్నతాధికారులతో వాదనలకు ఈ సమయంలో దూరంగా ఉండాలి. ఇక రాజకీయాలలో ఉండేవారికి ఈ సమయం మంచిది కాదు. వివాదాలకు దూరంగా ఉండాలి. వృశ్చిక రాశి వారికి మంచి కూడా, అదే సమయంలో కొన్ని ప్రయోజనాలు కూడా ఉంటాయి. వృశ్చిక రాశి వారు ఇంటిని పునరుద్ధరించడానికి, భూములు లేదా ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి, ఏదైనా ఇనుముకు సంబంధించిన పనులను ప్రారంభించడానికి ఇది మంచి సమయం. అలాగే ఏ రకమైన రుణాలు తీసుకోవటానికి అయినా ఈ సమయం మంచిది. ప్రతికూల ఫలితాల నుండి ఇలా బయటపడండి. అర్ధాష్టమ శని కారణంగా ఇబ్బందులు పడే వృశ్చిక రాశివారు శని ప్రతికూల ఫలితాల నుంచి బయటపడటం కోసం ప్రతిరోజు హనుమాన్ చాలీసను చదవండి. చాలా మంచిది. చంద్రబీజ మంత్రాన్ని జపించడం వల్ల కూడా ప్రయోజనం అనేకంగా ఉంటుంది. శివ చాలీసాను కూడా చదివితే శనిదేవుడు ప్రసన్నమవుతాడు. కష్టాల నుండి ఉపశమనం కలుగుతుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.